పనిచేసుకునే ఆర్థిక లేదు కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వడ్ల కొనుగోలు కేంద్రాలని మార్కెట్లతో విముక్తి చేసి వ్యవసాయ మార్కెట్లను కూడా బంద్ పెట్టించి ఏ ఊరికి ఆ ఊరు ఇలా వడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పి ఆదేశించారు. ఇలా హమాలీలు కావచ్చు, దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాక్టర్లు కావచ్చు, డీజిల్ కావచ్చు, అదేవిధంగా లారీలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ పనిచేసే మహిళా గ్రూపులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే వారు చెప్పడం జరిగింది. వడ్ల కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పని ఇప్పటికీ నిరంతరం కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించిన పనులు ఏమవుతున్నాయో దానికి ఎక్కడ కూడా లేబర్ సమస్య లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఆదేశాలు ఇచ్చిండు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయ పనులన్నీ కూడా వరికోతలు కావచ్చు, నూర్పులు కావచ్చు, విద్యుత్ పని కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొత్తం అధికార యంత్రాంగం గ్రామాల స్థాయి నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు ఏ సమాచారం వచ్చిందో ఆ సమాచారం అసెప్ట్ చేసుకొని ఏది నివృత్తి చేయాలో ఏది పరిష్కరించాలో అది కూడా చేస్తున్నామని చెప్పి పనిచేస్తున్నాం. ఇవాళ రెండు జోన్లని ఇతర జోన్లని చెప్పి బోర్డు పెట్టింది అక్కడక్కడ, అది తప్పు. ఎక్కడ కూడా రెండు జోన్లు లేవు. మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ సర్వలెన్స్ టీంలు కానీ ఇట్లాంటి కేసు వచ్చిన ప్రాంతంలో మాకు 300 మీటర్లు, 500 మీటర్లు, 1000 మీటర్ల వరకు మొత్తం ప్రతి ఇంటిలో స్క్రీన్ చేసే అట్లుంది కాబట్టి అట్లాంటి పని చేస్తాం తప్ప ఈ హైదరాబాద్ నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ రెండు జోన్లు లేవు, ఎక్కడ కూడా రెండు జోన్లు లేవు. దయచేసి అట్లాంటి వార్తలు నమ్మకండి, అట్లాంటి పోటీలు తీసేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మూడోది ప్రార్థన మందిరాలు నిన్న ముఖ్యమంత్రిగా చెప్పారు, మన అందరికీ నేను కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను. ప్రార్థనా మందిరాలలో నమాజులు చేయడం కానీ పూజలు చేయడం కానీ జరగాల్సిందే, కానీ ఇప్పుడున్న పరిస్థితులు కూడా అది కరోనా వైరస్ వ్యాప్తి చేయటువంటి కేంద్రాలుగా, వ్యాప్తి జరిగే కేంద్రాలుగా మాత్రం ఉండద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ ప్రార్థనా మందిరాలకు కానీ మజిదలకు కానీ చర్చలకు కానీ ప్రజలకు పోకూడదు. నమాజులు ఇంటనే చేసుకోవాలి, ప్రార్థనలు ఇంటనే చేసుకోవాలి, పూజలు ఇంటనే నిర్వహించుకోవాలి తప్ప బయటికి పోవద్దని చెప్పి దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి పనిచేస్తున్నా. ఇవాళ ఇక్కడ 2-3 కేసులు వల్ల ఢిల్లీలో ప్రార్థనా మందిరంలో ప్రవేశం వాళ్ళకి జరిగింది. దాదాపు ఆ ఇద్దరి వల్ల దాదాపు 8-9 మందికి వచ్చింది. కాబట్టి దయచేసి ఇంత చరిత్ర చెప్తున్నప్పటికీ కూడా వాస్తవాలు మీరు ముద్ర పెడుతున్నప్పుడు కూడా ఇంకా మీరు పాటించకపోవడం అది బాధ్యతారహితమైందని చెప్పి మనం చేస్తాం. కొన్ని కొన్ని డెన్సిటీ ఎక్కువ ఉండే ఏరియాలు ఉంటాయి, ఒక్కొక్క ఇంట్లో 10 మంది 10 మంది ఉండే కుటుంబాలు ఉంటాయి, అట్లాంటి కుటుంబాలకు వస్తే ఇంకా ఎక్కువ నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మరీ పేద బస్తీలలో పేద ఇళ్లలో దీని నష్టం ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఈ ఏరియాలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, దీని పట్ల అలర్ట్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా పూర్తి సహకారం అందించి దీన్ని నిర్వహించడంలో తప్పకుండా అందరం కలిసిగా పనిచేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను మళ్ళీ పేద విజ్ఞప్తి చేస్తున్న, దయచేసి తిరగకండి, రోగాన్ని తెచ్చుకోకండి, ఇతరులకు వ్యాప్తి చేయాలని చెప్పి వినమంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొంతమంది, ఎయిర్పోర్ట్ అథారిటీస్లో పనిచేసిన కొంతమంది, మహాదాంట్లో కొంతమంది, నలుగురికి ఇప్పటికీ పాజిటివ్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో పనిచేసే స్క్రీనింగ్ దగ్గర పనిచేసే ఎవరైతే 30 రోజులుగా వాళ్ళకి వచ్చింది. అక్కడ కూడా ఒక ఆ ఉద్యోగం నుంచి వాళ్ళ కుటుంబాలు కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సంఖ్య తినడానికి ప్రధాన కారణం అదే, ఇతర కుటుంబాలు వస్తే ఒక కుటుంబాలు 3కి వస్తుంది, 4కి వస్తుంది, 5కి వస్తుంది, 6కి వస్తుంది, అట్లా సంఖ్య పెరుగుతుంది తప్ప కుటుంబాల సంఖ్య తప్పని కానీ నంబర్ ఎక్కువ పెడతా ఉన్నాం. అందుకని నేను అప్రమత్తం చేస్తా ఉన్నా, ఏమాత్రం సింప్టమ్స్ ఉన్నా తక్షణమే వచ్చి టెస్ట్ చేసుకుంటే, ఒకవేళ పాజిటివ్ కనుక అనిపిస్తే నువ్వు ఐసోలేషన్ ఉంటే ఇది నివారించబడతావు. నీకు దగ్గర వచ్చినా జ్వరం వచ్చినా లేదా క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి, దానివల్ల కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పేషెంట్ దగ్గర ఉండి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, వేల మందిని అన్ని దేశాలు చేసేవాళ్ళు స్క్రీనింగ్ చేసేవాళ్ళు, క్లోజ్ కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరికి ఏముందో తెలుస్తలేదు. కొంతమంది అయితే జ్వరం తగ్గాలని చెప్పి ప్యారాసైన్ మాత్రం ప్రేక్షణ ఎక్కువ వచ్చిన వచ్చేవాళ్ళు కూడా చరిత్ర వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది కానీ చూస్తే జ్వరం ఉండదు. అట్లాంటి ఒక పాపం వాళ్ళు నమ్ముతారు మా అంటే వీళ్ళు ఉద్యోగ ధర్మం రీత్యా ఎయిర్పోర్ట్లలో ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేసేటప్పుడు నమ్ముతారు వాళ్ళు. మనం దాచిపెట్టి మనకు ఒక రిసెప్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది.
ఇవాళ గాంధీ హాస్పిటల్ కానీ ఇతరత్ర హాస్పిటల్ కానీ ఏదైనా క్లోజ్ కాంటాక్ట్ ఉండడం వాళ్ళకు ఎప్పటికప్పుడు మేము కూడా కొంత నాలుగు రోజులు పనిచేస్తే మన నాలుగు రోజులు హాలిడేస్ ఇచ్చి పది రోజులు పనిచేస్తే మన పది రోజులు హాలిడేస్ ఇచ్చి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మేము అభ్యర్థి చేస్తాము. మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళందరూ కూడా అవసరమైతే ఒక 14 రోజులు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు వాళ్ళకి ఏం కాకుండా చూడండి, వాళ్ళకి ఏం కాకుండా చూడమని చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక 10 రోజులు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకంటే సీరియస్ కాంటాక్ట్ లో ఉండేటట్టు కాబట్టి ఏమైనా తెలియని పరిస్థితి కాబట్టి మళ్ళీ వాళ్ళని అవసరమైతే క్వారంటైన్ లో ఉంచి వాళ్ళకి ఆబ్జర్వేషన్ పెట్టేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అట్లా ప్లాన్ చేస్తాం అన్ని చేసామండి. నాంపల్లి వాళ్ళని అంటే వాళ్ళకి యాక్చువల్గా అంతకు ముందు వారికి వేరే జబ్బు ఉంటుంది, ఆ జబ్బుతో చేయండి ఆయన జబ్బుతో చేయండి. నిమోనియా వచ్చింది, నిమోనియా ట్రీట్మెంట్ ఇచ్చింది వారు, చనిపోయింది. చనిపోయిన తర్వాత మాకు సమాచారం ఇచ్చింది చనిపోయిందని అని మేము చక్కన పోయి సమాచారం సేకరిస్తే ఆయనకు ట్రావెల్ ఇస్తుందని తెలిసింది. వెంటనే మేము తీసుకొచ్చాం, డెడ్ బాడీని తీసుకొచ్చింది, డెడ్ బాడీని తీసుకొచ్చి స్క్రీన్ చేస్తే పాస్ వచ్చింది. ఆయనతో కలిపి వాళ్ళ మొత్తం కేసులు 60. ముద్ర వాళ్ళైతే 13,000 ఉన్నారు, వీళ్ళు తెలవలేముంది 14 డేస్ తర్వాత వాళ్ళు రిలీజ్ అవుతా ఉంటారు. రేపు 10,000 ఉండొచ్చు. అట్లా మేము ఒక చార్ట్ చేస్తున్నాం ఏ డేస్ లో ఎంతెంత మంది క్వారంటైన్ నుంచి బయటపడుతున్నారు, ఎప్పటికల్లా ఈ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు పూర్తి స్థాయిలో బయటపడతారో అదంతా కూడా ఉంటుంది. ఇప్పుడు తెలవలేము 22 వరకు మనం ఫారం నుంచి బయటకు వచ్చింది. మనకు 22 కన్నా ముందు 1,000, 1,500 పోతా ఉంటే పెరిగింది, వస్తా ఉంటే తగ్గింది. యాక్చువల్గా నేను తెలుసుకున్నా యశోద హాస్పిటల్ యజమాని తెలుసుకున్నా, వారు ట్రావెల్ ఇస్తుంది, వారికి ట్రావెల్ ఇస్తుంది. మీకు ఇప్పటికీ చెప్పినాం వాళ్ళు తిరుపతి పోయి వచ్చారు. ఒక లండన్ నుంచి రిటర్న్ అయినటువంటి వ్యక్తితో మీకు కాంటాక్ట్ ఏర్పడింది, మరి ఆయనతో వచ్చినట్టే ఉన్నది. వెంటనే మేము వాకప్ చేసినాం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చింది. నాలుగే కుటుంబాలు, నాలుగు కుటుంబాల్లో ఎక్కువ వచ్చింది. ఇంతకు చెప్పినట్టుగా ఓన్ సిటీ కుటుంబం ఒకటి, నాంపల్లి కుటుంబం ఒకటి, చిత్తలపత్రి ఏరియాల ఒక కుటుంబం, అదేవిధంగా మేము చెప్పిన డాక్టర్ల కుటుంబం ఏంటంటే ఒకసారి ఒక 20-22 దాకా పెరిగిపోయింది. అంటే ఒకటేంటంటే వాళ్ళు మొత్తం అది పెద్ద హాస్పిటల్ మీకు తెలుసు, నేను వాళ్ళని అడిగిన ఎవరికి కూడా పాజిటివ్ లేదు, ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే పాజిటివ్. ఇవాళ ఒక మంచి న్యూస్ ఏంటంటే మాదాయ ఇప్పుడు 65 పేషెంట్లలో 65 మంది పేషెంట్లలో ఒక 10 మందికి నెగిటివ్ టెస్ట్ వచ్చింది, 10 మందికి నెగిటివ్ టెస్ట్ వచ్చింది. రేపు మాపో వాళ్ళు విడుదల కూడా చేస్తాం. ఇంతవరకు ఒక్క పేషెంట్ చాలా ఏజ్డ్ పేషెంట్, ఆయనకు వేరే ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన